अयो प्रिंसी जाग्रतमा అది బ్యాడ్ మమ్మీ ఇంకా బయటే ఉంది వెళ్ళలేదు నానమ్మ వెళ్ళలేదా ఉండని ఎంతసేపు ఉంటుందో అది చూద్దాం ఎదురు చూసి విసుగుపుట్టి అదే వెళ్ళిపోతుంది నన్ను తీసుకొని వెళ్తుందా నానమ్మ ఎక్కడికి అది తీసుకుపోయేది ఎవ్వరు వచ్చినా సరే నిన్ను మాత్రం మా నుంచి తీసుకొని వెళ్ళలేరు నువ్వు ఇక్కడే మాతోనే ఉంటావు నువ్వేం భయపడకు సరే కూర్చో ఆ జంతికి తిను వీరాస్వామి అనే ఖైది పోలీసుల కళ్ళు గప్పి జైలు నుంచి తప్పించుకొని పోయాడు అతని గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వీరాస్వామిని పట్టుకునే ప్రయత్నం చేయగా పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో లారీ కింద పడి దుర్మరణం పాలయ్యాడు ఏమండి అతను మన చంద్రకి మేనమావు కదా ఆ రోజు గుళ్ళో మన చంద్రకి మెళ్ళ బలవంతంగా తాళి కట్టిపోయాడు అతనే కదా అతనే లక్ష్మి చివరికి వాడు చావిలా రాసి పెట్టుందన్నమాట అంతే అలాంటి వాళ్ళ జీవితాలు అలాగే అవుతాయి ఏమండి ఈ విషయం వెంటనే మనం చంద్రకి ఫోన్ చేసి చెప్దామండి ఒత్తు లక్ష్మి తనేదో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది ఇప్పుడు ఈ విషయాలన్నీ తనకు చెప్పి డిస్టర్బ్ చేయొద్దు ఎలాగో తర్వాత తెలుస్తుంది కదా వదిలే నన్నమ్మా టీవీలో చూపించేది ఎవర్ని అది చంద్రకం చెప్తూ ఉండేది కదా వాళ్ళ ఊళ్ళో ఒక రాక్షసుడు ఉండేవాడని అతనే ఓ రాక్షసుడా మరి ఏమైంది నానమ్మా దేవుడు శిక్షించాడమ్మా ఎందుకు తప్పు చేసిన వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు కదా అందుకే శిక్షించాడు అతను చనిపోయాడు ఓ అలాగా అంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడా నానమ్మా అవును తల్లి అందుకే మనం ఎవరి విషయంలోనో అసలు తప్పు చేయకూడదు మరి హారిక ఎందుకు తాతయ్య ఎప్పుడు తప్పులు చేస్తూ ఉంటుంది మరి దేవుడు ఆ అమ్మకి కూడా శిక్ష వేస్తాడా ఆల్రెడీ దేవుడు తనకి శిక్ష వేశాడు అందుకే కదా కన్న బిడ్డని కట్టుకున్న భర్తని దూరం చేసుకుని అడుక్కునే దల్ల రోడ్డు మీద పడింది ఆయన వాళ్ళందరూ చీకొట్టారు చుట్టుపక్కల వాళ్ళందరూ అసహించుకుని వదిలేశారు ఇది దేవుడు విధించిన శిక్ష కాకపోతే ఇంకేంటి ఎవరు చేతులారా చేసుకున్న కర్మకి వాళ్ళే బాధ్యులు ప్రిన్సీ
ప్రిన్సీ ఎట్లున్నావ్ తల్లి మంచిగున్నావా ఆ నేను బాగున్నానమ్మా నువ్వు ఎప్పుడు వస్తున్నావమ్మా వచ్చేస్తానమ్మా ఇగో నాకు ఎగ్జామ్ ఉంది గత అయిపోయినాక వచ్చేస్తాను సరేనా అమ్మా నీకు విషయం తెలుసా రాక్షసుడు చనిపోయాడంటమ్మా టీవీలో చూపిస్తున్నారు రాక్షసుడా రాక్షసుడు ఎవరమ్మా అదే అమ్మా ఆ రాక్షసుడు మీ ఊర్లోనే ఉంటాడంట కదా వీరాస్వామి రాక్షసుడమ్మా ఏంది ప్రిన్సీ నువ్వు చెప్పేది నిజమా నిజంగా వీరాస్వామి చచ్చిపోయిండా అవునమ్మా టీవీలో కూడా వస్తుంది కదా నువ్వు చూడలేదా నానమ్మ తాతయ్య చూశారు ప్రిన్సీ ఆ ఇలా ఇవ్వు ఏంటి ప్రిన్సీ అమ్మతో ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు ఫోన్ చేద్దాం చెప్పాను కదా హలో చంద్రిక అమ్మా ఏంటి ప్రిన్సీ చెప్పేది నిజమా నిజంగా వీరాస్వామి చచ్చిపోయిండా అవునమ్మా ఇందాక టీవీలో చూసాం ఏదో యాక్సిడెంట్ అయి చనిపోయినట్టు టీవీలో వచ్చింది ఆ విషయం నీతో చెప్దామంటే నువ్వు చదువుకుంటున్నావు కదా ఇవన్నీ చెప్పి నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదమ్మా ఇందులో డిస్టర్బ్ చేసేదేముందమ్మా ఇదైతే మనకి మంచి న్యూసే కదా సరేనమ్మా ఇవేవి ఆలోచిస్తూ కూర్చోకుండా చక్కగా చదువుకో అక్కడ ఎలా ఉంది అంతా మంచిగానే ఉందమ్మా సరే పరీక్షలు బాగా రాయమ్మా నువ్వు ఇంత కష్టపడింది ఆ పరీక్షలు రాయటానికే కదా మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా ఆ పరీక్షల గురించి చదివి బాగా రాయి సరేనా గట్లనే అమ్మా ఉంటానమ్మా సరేమ్మా ప్రిన్సీ జాగ్రత్త అలాగేనమ్మా నేనున్నాను కదా నేను చూసుకుంటాలే ఎంత పని చేసావే కొంప తీసి ఆ హారికమ్మ వచ్చిన విషయం ఏం చెప్పలేదు కదా లేదు నాన్నమ్మా బ్రతికించో అది కూడా చెప్పుంటే చచ్చిపోయి ఉండేవాళ్ళం ఇదిగో మాకు చెప్పకుండా అమ్మకెప్పుడు ఫోన్ చేయొద్దు ఇప్పుడు ఇక్కడ హారికమ్మ విషయాలు అమ్మకు చెప్పావనుకో చాలా టెన్షన్ పడుతుంది కదా అందుకే చెప్పకూడదు సరేనా అలాగే నాన్నమ్మా సరే పద ఎంతైనా సొంత మేనమామ కదా మరి ఆ వీరాస్వామి చనిపోయిన విషయం చంద్రికకి చెప్పాలా వద్దా చెప్పకపోతే చెప్పలేదు అనుకుంటుందేమో చెప్తే ఏమన్నా ఫీల్ అవుతుందేమో ఏమండి మీకు ఈ సంగతి తెలుసా మా మామ వీరాస్వామి చనిపోయిందట టీవీలో న్యూస్ వస్తుందట మీరు చూసారా చూశాను చంద్రిక కానీ ఈ సంగతి నీకెలా తెలుసు ఇగో ఇప్పుడే మన ప్రిన్సీ ఫోన్ చేసి చెప్పింది తను చెప్పేసరికి నాకెంత హ్యాపీ అనిపించిందో తెలుసా ఇన్ని దినాల సంధి గా వీరాస్వామిని తలుచుకుని నేను మస్తు భయపడేదాన్ని ఎప్పుడు అటాక్ చేస్తాడో ఏమైతుందో అని మస్తు టెన్షన్ పడేదాన్ని చివరికి గా దేవుడే వాణ్ణి చంపేసిండు అమ్మయ్యా ఈ విషయం నీకెలా చెప్పాలా అని చాలా ఆలోచించాను తెలుసా ఇందులో ఏముందండి గా వీరాస్వామి పేరుకే నాకు మేనమామ కానీ వాణ్ణెప్పుడు శత్రువులనే చూసినా నా బతుకంతా నాశనం చేయాలని చూసిండు ఇన్ని దినాలు నేనెంత బాధపడినో మీకు తెలియదా నాకు ఈ దినం మనసంతా తేలికైనట్టుంది మస్తు ఖుషీగా ఉన్నట్టుంది అయితే ఇంకే ఈ హ్యాపీ మూమెంట్ లో ఎగ్జామ్ కి ఇంకా బాగా ప్రిపేర్ అయిపో పేపర్ చింపే గదేంది పేపర్ చింపేయాలా అంటే బాగా రాయాలి అని అర్థం అంతే కదా చింపేయాలి అంటే నిజంగా ఎగ్జామ్ పేపర్ని చింపేయాలేమో అనుకున్నా నేను పరీక్ష అయినా నువ్వు పని దానివే నేను సెటిల్మెంట్కి రాకుండా ఉంటేనే వాళ్ళకి మంచిది ఒకసారి వచ్చాను అంటే జరిగేదేంటో మీకు కూడా తెలుసనుకుంటాను మీ మంచి కోసమే చెప్తున్నాను న్యాయంగా వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి పంపిస్తే మీకే మంచిది లేదంటే నేనిచ్చేది తీసుకోవాల్సి వస్తుంది అప్పటికీ వినలేదంటే నేనే డైరెక్ట్గా రావాల్సి వస్తుంది
తర్వాత మీ ఇష్టం. ఆలోచించుకోండి. అమ్మ సేన. బాబాయ్ ఏంట హడావుడి? అదేనమ్మా ఆ వీరస్వామి. వీరస్వామ? అదేనమ్మా చంద్రిక మేనమామ గారు. జైలు నుంచి తప్పించుకున్నారని చెప్పాను కదా. గుర్తున్నాడు. వాడి నుంచి థ్రెట్ రాకుండా ఉండాలనే కదా జైల్లో శివరామ్కి అండగా మనం సెక్యూరిటీని ఏర్పాటు చేశాం. అవునమ్మా వాడే. వాడి మనిషి జెరోమ్ కూడా నీ చేతిలో చచ్చిపోయాడు. ఇప్పుడు వాడు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడని న్యూస్లో వస్తుందమ్మా. జైలు నుంచి తప్పించుకొనొచ్చాడు. పోలీసులు అతన్ని పట్టుకోవాలని చూస్తుంటే పారిపోతూ యాక్సిడెంట్లో చనిపోయాడు. వాడు మన మీద అటాక్ చేయడానికి వస్తాడేమోనని చాలా టెన్షన్ పడ్డానమ్మా. అటాక్ చేసుంటే వాడి చావు ఇక్కడ నా చేతిలో రాసి పెట్టుండేది. యాక్సిడెంట్ కాబట్టి ఒక్క దెబ్బతో ప్రాణం పోయింటుంది. అదే నా చేతికి చిక్కుంటే నరకం అనుభవించిపోయేవాడు. అయినా ఇప్పుడు వాడి గురించి ఎందుకు బాబాయ్? ఎలాగూ పోయాడు కదా. ఒక రకంగా వాడి చావు మనకి మంచే చేసింది. ఎందుకంటే వాడు చావడం వల్ల చంద్రికకి శివరామ్కి పెళ్లి జరిగిపోతుంది. ఆ పెళ్లి నాపేవాళ్లు ఎవ్వరూ ఉండరు. చంద్రిక పెళ్లి జరిగిపోయింది అంటే ఇంకా భరత్ మన ఇంటికి అల్లుడైపోతాడు. నా కూతురి జీవితం చక్కగా సెటిల్ అయిపోతుంది బాబాయ్. ఇక నుంచి తార పెళ్లి ఎలా చేయాలి, ఎంత ఘనంగా జరిపించాలి అని మాత్రమే ఆలోచించండి. అది కాదమ్మా, భరత చంద్రికని ప్రేమిస్తున్నాడు కదా. మరి తాను దూరమైందన్న బాధ నుంచి బయటపడి మన తారని పెళ్లి చేసుకుంటాడంటావా? చంద్రికని భరత్ ప్రేమించాడు కానీ చంద్రిక భరత్ని ఇష్టపడడం లేదు కదా బాబాయ్. నా భయంతోనో లేదంటే ఆ శివరామ్ కుటుంబం మీద అభిమానంతోనో ఆ ఇంటికి కోడలు కావాలని చంద్రిక ఒప్పుకుంది. ఆ విషయం భరత్కి కూడా చెప్పింది. ఇష్టం లేని ఆడపిల్లని పెళ్లి చేసుకుంటావా లేదా అని ఏడిపించే కుసంస్కారి కాదు భరత్. చంద్రిక దూరమైందన్న బాధ కొంతవరకు ఉంటుంది. ఆ బాధని మర్చిపోయేలా చేసి మనం తారతో పెళ్లి చేద్దాం. అంతా సెటరేట్ అయిపోతుంది బాబాయ్. ఈ పెళ్లికి ఉన్న ఒకే ఒక్క అడ్డు ఆ చంద్రిక. తనే పక్కకి పోయాక ఈ పెళ్లి ఆగదు. ఇది నేను నిర్ణయించింది కాదు, ఆ భగవంతుడు నిర్ణయించింది. అందుకే రక్తపు చుక్క కింద పడకుండా చంద్రిక అడ్డు తొలగిపోయింది. ఇంకా ఈ పెళ్లిని ఆపడం ఎవ్వరి తరమూ కాదు బాబాయ్. అభి, నువ్వు దూరం అయ్యాక నేనెలా బ్రతకాలిరా? ఎందుకు బ్రతకాలి? మన ప్రేమని ఎవరు అర్థం చేసుకోవడం లేదురా. నువ్వు నాకు కావాలరా. ఐ లవ్ యూ అభి, ఐ లవ్ యూ.
చేశానయ్యా చాలా పెద్ద తప్పు చేశాను నీ గురించి పోలీసులకు చెప్పకుండా ఉండుంటే నువ్వు బాగుండేవాడివి నువ్వు బతుకుండాలి నువ్వు బతుకుండాలని చేసిన పని నీ ప్రాణాల మీదకొచ్చింది కదయ్యా నువ్వు తాళి కట్టకపోయినా నీ పెళ్ళంలాగే బతుకుతున్నాను నువ్వు లేకుండా నేనెట్టా బతకాలయ్యా నీతో పాటు నాకు సావచ్చినా బాగుండేదయ్యా ఏందే నా ఫోటోకి దండేసి గట్లేడుస్తున్నావు నేను చచ్చినని అనుకున్నావా ఈ వీరస్వామిని చంపుడు అంటే అంత ఈజీ అనుకున్నావా చావలే బతికే ఉన్నా జిందా ఉన్నా నువ్వు బతికే ఉన్నావు నాకు గది చాలయ్యా అరే నా పెన్లాం లెక్కన మస్తు ఏడుస్తున్నావేందే నా మీద గంత ప్రేమ ఉందా నీకు నీకు నా మీద ప్రేమ లేకపోవచ్చు గాని నాకెప్పుడు నీ మీద ప్రేమ ఉంటుందయ్యా గాదు నీకు అర్థం కాదు గంత ప్రేమ ఉన్న దానివి నన్ను పోలీసులకు ఎందుకు పట్టించినవే చెప్పాను కదా నువ్వు బాగుండాలనే పోలీసులకు చెప్పినానయ్యా కానీ నువ్వెందుకు చేసినా గాని నాకైతే మంచే జరిగిందే ఇప్పుడు పోలీసుల లెక్కలో నేను చచ్చిపోయినా కానీ నేను బతికే ఉన్నా కొచ్చింద్రికొని శివరంగణ్ణి చంపేదాకా ఈ లోకం దృష్టిలా నేను సచ్చినోన్ లెక్కనే ఉంటా అసలేమైందయ్యా పోలీసులేమో నీకు యాక్సిడెంట్ అయ్యింది నువ్వు చచ్చిపోయావంటున్నారు మరి నువ్వెట్ట తప్పించుకున్నావు మరి గాడు చచ్చిపోయిందెవరు ఎవడో దారిన పోయేటోడు ఆడు చచ్చిండు కాబట్టే నేను బతికినా ఏంది అర్థమైతే లేదా చెప్తాను తలకే నాకు బండి కావాలే నా బండి నీకెందుకు ఇవ్వాలి మంచిగా చెప్తున్నా బండి నాకు ఇడిచిపెట్టు
లేదంటే నా చేతిలో వస్తావు మళ్ళా. ఓబే ఏ నా వండి నేను ఇవ్వను. ఇవ్వవా నిన్ను వదరు. నాకు బండి కావాలి నేను ఇవ్వను. ఇవ్వవా నా సంగతి నీకు తెలియదురా. నాకు ఇయ్యనట్టవరా. నాకు బ్లేజర్ ఎందుకమ్మా? అనవసరం కదా? అనవసరం కాదు, అవసరం. అందుకే తెప్పించాను. వేసుకో. అవసరమా? ఏం అవసరం? ఆ జడ్జ్ గారి కూతురు నిన్ను ఇష్టపడింది. జడ్జ్ గారికి కూడా నువ్వు నచ్చావు, అందుకే వాళ్లనే మన ఇంటికి రమ్మని చెప్పాను. ఇప్పటి వరకు నీ మాట వింటూ వచ్చాను, ఇక ఇప్పుడు నువ్వు నా మాట విను. ఈ పెళ్లి చేసుకుంటున్నావు. అమ్మా, ఇది నా రిక్వెస్ట్ కాదు. This is my order.